हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्सक्राइब मच। సరే, అందరు అన్నం తిన్నరా? బాబా
సరే అందరూ అన్న అందరికి అన్నం పెడితే అందరూ అన్నము తిన్నారా తినలే ఏ పార్వతీదేవి ఏయ్ అందరికి అన్నం అడిలు చేసినా అందరూ అన్నము తినలేదో అన్నం తినలే తినరులా తినలే ఎందుకు తినలే తినరా తినలే मर वाल को मेरा बाबा मर वाली పార్వతీదేవి అటకడ అడగలిసిండు అన్నకడ మేము కోరుకున్న భోజనం పెట్టి నువ్వు గెలిసావు గాని ఒక మాట అడుగుతాం పార్వతి అన్నారు ఏ మాట అడిగిన వాళ్ళు సరే దేవుతరారా ఏ బాబా బుచ్చి జలముడి అయితే ఏంటిదయ్యా అని అడిగితే అమ్మా పార్వతీదేవి నీ కొడుకులు ఎందరు పిడికెందరు అన్నారు ఎవన్నో మరను లేరన్నా లేరంటే నువ్వు కొట్టుదానివి నువ్వు ఒక్కదాని చెడిపోయేదాన్ని కొట్టుదాని చెడిపోక నీ కొట్టుదాని చేత మేము అన్నం తింటే మాత్రం తయారు ఉంటది మమ్మల్ని దేవతలంగా తినబడతావా కొట్టురాలా నీ చేత అన్నం తింటాను శ్రీశైల మల్లికార్జున స్వామి కొడుకు కదా శ్రీశైల మల్లికార్జున స్వామి నేను కలుపుతుంది అన్న కొడుకు కాదు పర్వతాల మల్లయ్య కొడుకు కదా ఆ కొడుకైన మన కొడుకు కాదు కుమారస్వామి కొడుకు కదా ఆ కొడుకుని కలుపుతుంది గల్లే గణపతి కొడుకు కదా ఆయనని సేవ చేసుకున్న పిండి బొమ్మ బండెడు వాయిదాల గల్ల బల వీరభద్ర స్వామి మన కొడుకు కదా ఆ కొడుకు కూడా నేను కడుపుతుంది అన్న కొడుకు కాదు పర్వతదేవి పిచ్చిదారే వాళ్ళందరూ వరాన జలిమిత్ర వర పుత్రుడు బిడ్డల్లే రానే గుండెలవ్వా గురుకులవ్వా మారవ్వా మైసవ్వా ఏయ్ ఉప్పలవ్వా ఇంకా బిడ్డను ఆజేగా మజ్జిగా చేసుకో అందరి కన్నా పెద్దలు మారం కోరి మైసమ్మ మన బిడ్డలు కాదా బామ అటువంటి గుంటి నవడ్డది గుంటి వెలిగి గుంటిలో జలమించండు గురు మూర్తి మళ్ళీ పేరు పెట్టినావు
గండ వద్దండి శ్రీశైలకంగ గండ ఆ గంగలోన పైడిగుళ్ళ పర్వతం మీద కొడుక మల్లికార్జున ఇక్కడ ఉండవని కొడుకు అక్కడ నిలబెట్టి కుమారస్వామి అంటే తెలియాడ మార్గం ఏయంగా చేయంగా అటువంటి మాత్రమేగా కుమారస్వామి ఆ రాక్షసులు వహించగానే ఆ కుమారస్వామిని చోట నిలిపించిండు. ఆ కొడుకు పేరు అది రామచరిత్ర గౌరవ పుత్రుడే. బిడ్డ రేణుక ఎల్లవ మన బిడ్డ కాదన్ను అయ్యా. ఆ బిడ్డ రేణుక ఎల్లవ మన బిడ్డ కాదు. పుట్టలోన పుట్టింది, పుట్టలోన పెరిగింది. ఐదు పసు కొమ్మలు, ఐదు పచ్చాకురిల్లలు, అది ఆపరిల్లలు మెడకేసుకుని జలిపించింది ఆ బిడ్డ రేణుక ఎల్లవ. ఆ బిడ్డ పుట్టలో పుట్టింది కానీ నీ కడుతుంది అన్న బిడ్డేనా? ఒక్క మాట నువ్వు బలవీర భద్రుడు మన కొడుకు కాదన్నావు. అరే గుడ్డి మీద నరత్వం చెప్తంటే ఆ నరత్వంలోన బండవలి, ఆ బండ మీద జలిపించుండు పండిన వాయుద బలవీర భద్రుడు. నా కొడుకే అయ్యలా వీరయ్యా నాదా గణపతి కాదా మన కొడుకు అన్నావు. నన్ను లగ్నం చేసుకుని వచ్చినావు, పైడిగుళ్ళు నేను కుసులో పెట్టావు. పార్వతీదేవి ఇక పంచనీళ్ళ రెండు ఇక నేను ఎన్నుకున్న స్థలం వెళ్లిపోతాను. నేను గంగలో స్నానం చేసేదాని కాదు, మరి స్నానం చేయాలని ఇంటికి తర్వాత లేదు అని ఒట్టికి పెట్టుకున్న గట్టి పిండి బొమ్మ చేసుకుని బొమ్మను బ్రహ్మ దగ్గర పోయి ఆ బ్రహ్మతో జీవనుడి గట్టికి ఇంటి ముందు కుసులో పెట్టిన ఆ కొడుకు గణపతి నేను చేసుకున్న పిండి బొమ్మ నాదా. ఇక్కడ నేను దగ్గరికి వచ్చింది ఎందుకో కాదు నాదా. దేవుడు వస్తారు వెళ్ళిపో అంటానా? దేవుడు రాని దేవుడే రావాలి నీ దగ్గర ఖచ్చితంగా. నిన్న నాన్న అన్నాకనే ఆరైన ఒక్క రాకుండా మంచిది ఆరే కానీ ఇవాళ ఏడే కానీ నీ తారీఖ వెళ్ళిపో. ఎక్కడికి వచ్చింది ఎందుకో కాదు. కాదంటే నువ్వు 21 రోజు నాడు ఎందుకు పోయినా పిలు, ఈనాడు పోయినా కానాడు పెడుతుంటావు అన్నారు నాదా. మనకు ఒక సంతానం నాకు ఇంగ్లీష్ వాకలేదు. అది మొగడు నేను పిల్లని అది భార్య నీ భర్త పార్వతి ఓడిపోయినాను. వీర సూరకర్ణ అయ్యం తడిసి కొను రొప్పులి మనమంటే మై హోనా నేను లేడి సోములని మూటగట్టు అంటాను ఇవన్నీ ఎత్తుకపోయి పోషకాలు కుడిశారు కుడిశారు శంకర.
పార్వతీ మా తమ్ముడు విష్ణుదేవుని ఒట్టు వాడు పాలుడు కాదే పాలుని మీద పొట్టు అంటారు ఆ సమ్మక్క చెప్పు సరే మా తమ్ముడు విష్ణు విష్ణుదేవుని ఒట్టు అదే బ్రహ్మదేవుని తోడు పాలు పాలు అవును పెడతావా లేకపోతే మోనా తోడు సరే నా నెత్తి మీద ఎత్తుకున్న అన్ని అశుభాలయం ఒట్టు అన్ని అంశాల మీద ఒట్టు మామ పార్వతి ఎన్ని పలములు కోరుకుంటావో అన్ని పలములు ఇస్తానే పార్వతి సామి తోడు పిల్లా భూమి తోడు పిల్లా ఎన్ని పలములు కోరుకుంటావు కోరుకోమంటావు ఆ మాట అన్నప్పుడు మరి నా భర్త ఇచ్చి మళ్ళీ పోతానా లెక్క కానీ నేను మళ్ళీ కనబోతానా దేవాన దేవతలు నేను సంతానగా ఓడిపోయిందన్న అందరూ రెండు కన్న సంబరం కావాలంటే పరమేశ్వరం అతిగను పార్వతమ్మ ఒక్కతే కంటే లోకం ఏమంటారయ్యా నా మీద మన్నంటారు దుమ్మంటారే పార్వతమ్మ కోరిక కోరుకుంది నేను ఒక కోరిక కోరుకుంటాను పార్వతీదేవి ఇటు రమ్ము వచ్చింది కదా నువ్వు ఆ కోరిక కోరుకున్నావు ఆ కోరిక నేను నేను ఒక కోరిక కోరుకుంటా ఆ కోరిక నెరవేరిస్తే అంత మంది సంతన పనులు ఇస్తా 15 మంది మళ్ళీ 500 మంది తక్కువ చేయాలనుకుంటే ఆయన కాల్పు ఫిగర్ ఉంటుంది 2000 2000 నేను ఒక కోరిక కోరుకుంటా కోరిక నెరవేరుస్తాను నా సేద చేయి నేనేం కోరుకుంటా పైన నిమ్మకాయలు మీరు పడారు అయితే
మరి ఈయనే తెల్ల బట్టలు మీద లేకపోతే మంచి కూర ఉండమంటాడు ఆయన కోరుకుంటే నీ అంటే సంతానం కోరుకుంటాడు కోరుకుంటాడు ఊమిది బంధులు అరే అట్లయి తప్పే గాని నువ్వు కోరుకున్న కోరిక ఏ కోరిక కోరుకుంటే నీ కోరిక కూడా నేను సఫలం చెప్తా చూసారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.